పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటీ నైన్ కొలపిచ్చి మతపిచ్చి తెప్పిస్తే ఏముంది? పాదయాత్ర జగన్తోనే చచ్చిపోయింది పాదయాత్ర అనేది. మీరే లెక్కండి, పాదయాత్ర వైఎస్ఆర్, వైఎస్ఆర్ తర్వాత చంద్రబాబు, తర్వాత జగన్. ఇంకా ఎంతమంది చేసినా అయిపోయింది పాదయాత్ర. అదొక స్టెండు జగన్ కూడా పాదయాత్ర చేసి గెలిచాడు, మేము కూడా. దానిది ఆ శాఖ వేరు, ఈ శాఖ వేరు. ఏండి తండ్రిని మోలేశారని పాదయాత్ర పక్కన పెట్టేసి ఎల్లుని వెత్తి పాదయాత్ర చేసినట్టేనా? ఆ తండ్రిని మోలేసినా సరే ముందు పాదయాత్ర వెళ్ళుకుంటే వెళ్ళిపోవాలి, పక్కన పెట్టేసి మళ్ళీ మధ్యలో నుంచి వస్తామంటే ఎవరు నమ్ముతారా? ఇవన్నీ ఏంటంటే 23 సీట్లు కాకుండా ఇంకేదో వస్తాయేమో, ఇంకా అందుకంటే ఇంకా డబుల్ అంకే దాటదు. 160 సీట్లు వస్తాయని జనసేన టీడీపీ కన్సెప్ట్ ప్రకారంగా 160 సీట్లు వస్తాయి. మాకు గెలిచేది మేమే, వచ్చేది మేమే. ఈ వైసీపీ వాళ్ళని రోడ్డు మీద పరిగెట్టిస్తూ అంటామని లోకేష్ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అబ్బాయి ఇవన్నీ ఇప్పుడు ఏ పార్టీ కూడా అప్పించుండిద్ది, అదే అలా అనాలి. ప్రజల్లో ఉత్సాహం రెప్పించాలంటే మీరే లెక్కేసి ఉత్సాహం కోసం ఇవన్నీ మాటలు. వ్యవహారంకి వచ్చేవరకు ఏమైంది చూసే? ఇప్పుడు తెలంగాణ తీసుకోండి, ఏమైంది? ఓ హైదరాబాద్ అయిపోతుంది అని ఓ డెవలప్ అయిపోయింది, ఇంకేముంది, మళ్ళీ కేసీఆరే, మళ్ళీ కేసీఆర్. పల్లెటూరు వాళ్ళకి మ్యాథ్ వేయలేడు అతను, సిటీ వాళ్ళకి వేసుకున్నాడు చక్కగా. సినిమా స్టార్ల దగ్గర నుంచి లెక్కేసుకోండి అన్నీ. ఏంటి 100 ఎకరాలు ఉన్నోడికి కూడా డబ్బులు వేసారని చెబుతున్నారుగా, అది నిజమా కాదు మీ మీడియా కూడా చెప్పలా, మాకే తెలియదు. ఇప్పుడు చదువుతున్నారు ఒకళ్ళు అది. జగన్ పని సూపర్గా ఉందండి. ఇద్దరు రోడ్లు ఎవరైనా పెంచుతారు. జగన్ మగోడు, ఒక మగోడు పథకాలు అన్నీ ఇచ్చాడు మగోడు. ఆడవాళ్ళకి ఆంధ్రాలో ఇచ్చిన ముఖ్యమంత్రులు ఇచ్చిన మగోడు, ఎవరు ఇచ్చిన లేరు. పరిపాలన బాగానే ఉంది. ఇంద్రకంతులు అండి తీసుకొని తిడుతున్నారు, కబర్దారు అనకూడదు కానీ పథకాలు బాగానే ఉంచినాయి, బాగానే చేస్తున్నాడు పరిపాలన. ఆడవాళ్ళకి 18 45 ఇచ్చిన మగోడు లేడు జగనే. పరిపాలన సూపర్గా ఉంది, జగన్ పరిపాలన బాగానే ఉంది. మాకు మాత్రం జగనే రావాలి. ఏసీఏ వందనాలు, బాగుంది. రేపు ఆడవాళ్ళకి 10,000 వేస్తున్నాడు, ఆడవాళ్ళకి 10,000 వేస్తున్నాడు. సోమరావు ఎందుకు అవుతారు సమరపాతులు? ఎవరు ఒకళ్ళిద్దరు తప్పదు ఏం కాదు, తిడుతున్నారు వాళ్ళ కర్మాలదే, కబర్దారు తిట్టకూడదు. బాగానే ఉందండి వాళ్ళది కూడా, ఉండలేము. ఏది కావాలని కనుక్కొని సాయంత్రం అందిస్తున్నారు. వాళ్ళకు కూడా వందనాలు, పిల్లలకి, జగన్కి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ కుటుంబానికి వందనాలు. చిరుమలకి ఇంతకుముందు ఏమి మాకు ఇచ్చా చంద్రబాబు, ఏమీ ఇలా అయ్యేమి ఇలా మాకేమీ ఇలా మాటలు ఏమి లేవు మాకు. ఆయన ఏమి ఇలా ఆయన రుణమాపి ఇచ్చినాక రాజశేఖర రెడ్డి 2 లక్షలు తీసేసాడు, జగన్ వచ్చినాక 1 లక్ష తీశాడు. చంద్రబాబు మాకే అనేం చేయలే. జగన్ పరిపాలన బాగుంది, పథకాలు అందిస్తున్నాడు. ముఖ్యమంత్రులు టాపు అయినాయి, ఆంధ్రాలో మగోడు ఈడే పథకాలు అందిస్తున్నాడు. రేట్లు అన్న పరిపాలన ఉంటే ఎవరైనా ఉంది, టమాటాలు కూరగాయలు. జగన్ పరిపాలన బాగా ఉంది, మళ్ళీ 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 జగన్ రావాలి. బ్రహ్మాండంగా ఉన్నాయి వాలంటీర్లు, ఎలా పనిచేస్తున్నారు? బాగానే పనిచేస్తున్నారు. ఓకే సచివాలయాలు సచివాలయాలు పెట్టారు, ఎలా ఉంది? అవి కూడా బాగానే ఉన్నాయి. రైతుకి బాగుంది ఆడ, ఇవన్నీ తిరిగే కన్నా. ఇంతకుముందు ఎలా ఉంది? ఇంతకుముందు ఇంత బాధపడేవాళ్ళం. ఎంఆర్ఐ దగ్గరికి, తాజా దగ్గరికి పోయి తిరిగి తిరిగి ఇచ్చిపుట్టేది. ఇప్పుడు చుప్పుడు ఇంటి ఆడికి వస్తున్నారు కాబట్టి అది వాళ్ళు మళ్ళీ వైసీపీ గెలిచారు గ్యారంటీగా. ఎందుకని? అంతే దానికి ఇక్కడ గ్యారంటీ గెలుస్తాడు మళ్ళీ. జగన్ బాగుందండి, పథకాలు అన్నీ బాగుండి. ఇన్ని పథకాలు, ఇంటికి 2-3 పథకాలు వస్తాండి, బ్రహ్మాండంగా ఉందండి. ఇంత ఇది కదా పెన్షన్కి ఇదివరకు ఎంత బాధపడేవాళ్ళం, వాళ్ళు చక్కగా ఇంటికి తెచ్చిస్తున్నారు శేఖర్తో, చాలా బాగుంది. మళ్ళీ ఆయనే రావాలి జగన్. వైసీపీ వాళ్ళందరూ ప్రతిపక్షాలకు కూడా ఓటు అయిన వాళ్ళు మనకు అయిన వాళ్ళకు కూడా ఇవ్వమని చెబుతున్నాడు, ఇవ్వమని చెబుతున్నాడుగా. కాకపోతే ఈ ప్రతిపక్షాల పుకార్లు లేనిపోయిన పెన్షన్లు తీసేస్తారని ఏం లేనిపోయిన పుకార్లు చేస్తున్నారు. ఇవన్నీ వట్టిది యథార్థం. మళ్ళీ జగన్నే గెలిపించాలి ప్రజలందరినీ కోరుకుంటున్నాను. పేదవాడిని గురించి ఎవడ ఆలోచించండి, ఇట్ట వాలంటీర్లకి మీరు అంతమంది 4 లక్షల మందికి ఈ జాబులు ఇచ్చాడంటే మరి అన్నీ ఏంది ఖర్చులు ఎంత అవుతాయి? ఎవడన్నా ఆలోచించాడా పేదవాడి గురించి? చాలా బాగుందండి, మళ్ళీ జగనే రావాలి. బాగున్నాను, సచివాలయ వ్యవస్థ బాగుంది. ఉండబట్టే మరి వాలంటీర్లు ఏదైనా అందుబాటులో ఉంది, ఏదైనా వెళ్ళి మెడిసిన్ ఇచ్చినా ఏదైనా కార్యక్రమాలు పెట్టినా దగ్గరలో ఉన్నాయి, అందుబాటులోకి వచ్చింది. ఎవరు పెన్షన్లు ఇవ్వాలంటే
అది పెట్టి ఆ ఇష్టమైన వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి కొందరు తీసేసే వాళ్ళు ఇలాంటిది కదా, అందరం సమానత్వంగా చూస్తున్నారు. అందుతాండి, అందరికి అందుతాండి. అవునవును, అవును, బాగా మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దీన్ని వాళ్ళు రివర్స్గా చెబుతున్నారు. ఇక్కడ నొక్కుతున్నాడు, అది ఎవరికి పడతాడనేది తెలియట్లేదు అని లేనిపోయిన పుకార్లు పుట్టుతున్నా. జరిగేదంతా యథార్థమే. ఏమి నాశనం చేశాడు? ఇంటికి వాళ్ళు రెండు మూడు పథకాలు ఇస్తానంటే నాశనం చేశాడంటే ఏమంటారు? అసలు ఇవన్నీ రాజకీయ ఆరోపణలు కానీ యథార్థం కాదు. అది ఇంటింటికి వెళ్ళి అడుగు ఎన్ని పథకాలు వస్తాను, ఇవాళ పిల్లలకు వస్తాను, చేయూత వస్తాను, పెన్షన్ వస్తుంది, నీకు ఇంటికి తెల్లారిపాటు తెచ్చిస్తున్నారు. పెన్షన్కి వెళ్తే ఎంత బాధపడేవాళ్ళం. వాడు కాసేపు ఉండి అసలు ఏమైనా ఎలా పొమ్మనేవాడు జనం ఎగబడతా అంటే. జగన్ వచ్చిన తర్వాత అన్నీ ఇంటింటికి వ్యాన్లు పెట్టి బియ్యం ఇస్తున్నారు. ఎవరు పోకుండా లైన్లో నుంచోకుండా అన్ని పథకాలు వేస్తున్నాడు. మరి ఆయన ఏమి ఇచ్చాడు నన్ను అడిగితే చెప్పండి. అడిగితే చంద్రబాబు నాయుడు ఆయన ఎవరో ఆయన పరిపాలన చూస్తున్నాడు, కానీ నువ్వు అంటే వెళ్ళిపోయాడు విదేశాలకో ఎక్కడికో వెళ్ళిపోయాడు. అది పోలవరం ప్రాజెక్ట్ అన్నాడు, ఏదో మ్యాప్ చూపించాడు టీవీలో, ఆయన అక్కడ పోకుండానే ఈ మ్యాప్ ద్వారా అన్నాడు. ఈ జగన్ వెళ్ళి మొత్తం చేసి చెంది అభివృద్ధి చేశాడు పోలవరం. చేసేవాడు ఇది వాళ్ళు అడ్డపల్లి వేస్తున్నాడు. వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అడ్డపల్లి వేస్తున్నాడు. వచ్చే పేద ప్రజలకి ఇల్లు కూడా అనేకుండా చేస్తున్నాడు. సూపర్గా ఉంది. సంక్షేమ పథకాలు ఇప్పుడేదంగా ఇస్తున్నాడు. అమ్మఒడి 6,500 కోట్లు ఇస్తున్నాడు సంవత్సరానికి. తిరిగేలేదు ఆయన, మళ్ళీ 170కి 170 మళ్ళీ కొట్టే చూపిస్తాం. పథకాలు ఏంది? టీడీపీ వాళ్ళకి అందుతున్నాయి, సిపిఐ వాళ్ళకి అందుతున్నాయి, బీజేపీ వాళ్ళకి ఇల్లులు వచ్చినాయి. తిరిగిలేదు జగన్ గారికి, అసలు తిరిగేయలేదు. అభివృద్ధి కూడా ఉంది, అభివృద్ధి కూడా ఎందుకు లేదు? కంపెనీలు కూడా వస్తున్నాయి. అభివృద్ధి ఎందుకు లేదు? సిసి రోడ్లు మంగళగిరిలో సిసి రోడ్లు వేయాల, మరి టీడీపీ ప్రభుత్వం వచ్చిందా లేకపోతే దీంట్లో వచ్చిందా? అది మన ఆర్కే పుష్పఫలం. అది అవినీతి అంటూ లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది. అందరికి ప్రజలకి అంతా కూడా న్యాయం చేస్తున్నారు. అమ్మఒడి ఏంటి, 45 ఏళ్ళకండి, చేనేత కార్మికులకండి, రైతులకి ఎంత మోసం చేశాడు బాబు ఉన్నప్పుడు? మోసం చేశాడు రైతులకి, ఒక్క రైతుగానే ఇచ్చాడా? అన్యాయం అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు 13,500 ఇస్తున్నాడు. రైతులకు కూడా చాలా మేలుగా ఉంది, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఆయన పాదయాత్రలో ఏదైతే చెప్పాడో అవన్నీ ఒకటి చేసుకుంటూ వస్తున్నప్పుడు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, అన్నీ కంప్లీట్. సిసి రోడ్లు ఎన్ని సార్లు వేస్తున్నారు, అన్ని జిల్లాలు వేస్తున్నారు, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మీరు అమరావతి వాసిగా, ఇప్పుడు 3 రాజధానులు అంటే జగన్ గారు అంటున్నారు, రాజధాని పెట్టి డెవలప్ చేయాలంటున్నారు. ఇప్పుడు తెలంగాణకి అంతకుముందు 3 రాజధానులు అన్నప్పుడు ఒకసారి పెట్టేదానికి డెవలప్ ఎక్కడా లేదు కదా, అందుకని 3 రాజధానులు ఉంటేనే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. 3 సార్లు 3 అభివృద్ధులు అవుతాయి, ప్రజలకు కూడా బాగా ఉంటుంది. ఇక్కడ కర్నూలులో హైకోర్టు పరిపాలన ఏమన్నా, వైజాగ్ ఇక్కడ ఏమన్నా అసెంబ్లీ, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందిద్ది. కొన్ని కంపెనీలు కూడా ఇప్పుడు వస్తానికి సిద్ధమవుతున్నాయి, పెట్టుబడులు ఇస్తూ ఉంటున్నారు, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. బ్రహ్మాండంగా జరుగుతుంది. చేనేత కార్మికులకి సంవత్సరానికి 24,000 ఏ గవర్నమెంట్ ఇచ్చింది? ఇవ్వలేదుగా. ఏ గవర్నమెంట్ ఇచ్చింది? పింఛన్లు కూడా ఈయన ఉన్నప్పుడు 48 లక్షలు, ఇప్పుడు 62 లక్షల పింఛన్లు. సచివాలయం వాలంటీర్ వస్తే బాగానే ఉంది, ప్రతి చిన్న విషయానికి స్పెండ్ అవుతున్నారు, బాగానే కరెక్ట్గానే ఇది అవుతున్నారు. అంతకుముందు ఎంఆర్ఆఫీస్కి వెళ్తే మనకి 6 రోజులు 10 రోజులు 4 రోజులు తిప్పేవాళ్ళు. తిప్పి మనకి సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ కావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు సర్టిఫికేట్ విధానం చాలా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇది మాత్రం కరెక్ట్, 100% కరెక్ట్. పింఛన్ వ్యవస్థ బాగుంది, ఇంటింటికి వేస్తున్నారు, అదే బాగుంది. ఉదయం 7 ఇంటికల్లా క్లోజ్ చేసేస్తున్నారు, చక్కగా ఉంది. అది అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయి, అంతవరకు పక్క. వాళ్ళకి ఆస్తులు ఉంటే ఉండవు, కానీ ఆస్తులు లేకపోతే కంపల్సరిగా అది బాగానే ఉంది. బాగానే ఉంది, అంతా బాగుంది, హ్యాపీ, ఓకే. ఏం పథకాలు మనకేం తెలుసాయా ఆ పథకాల గురించి? బ్రహ్మాండంగా ఇస్తున్నారమ్మా. అది పథకాలది ఏముంది, మాది జరుగుతూనే ఉన్నాయి కదా, ఎళ్ళగది దాని మరి ఇదేంటే, అదే చాలా ఇన్ని జరుగుతూనే ఉన్నాయి, బాగానే 18,000 ఇవ్వటం కానీ, అమ్మఒడి కానీ,
అవన్నీ ఇస్తూనే ఉన్నాడు. ఓకే బాగుందంతా, ఇంకెవరు ఆయనే వస్తారు, ఇంకెవరు వస్తారు.